నమస్కారం దర్హాసా బ్లాక్కి స్వాగతం శ్రీమాత్రే నమ ఈరోజు మనం తెలుసుకునే విషయము యోగిని ఏకాదశి ఆషాఢ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి మహిమ బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడినది ఈ ఏకాదశి మహిమను శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి వివరించాడు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది భయాలు తొలగి ధైర్యం అనేది సిద్ధిస్తుంది కొన్ని వేల మంది బ్రాహ్మణులకి సంతర్పణ చేయగా వచ్చే ఫలము కేవలం ఒక్క యోగిని ఏకాదశి వ్రతం వల్ల కలుగుతుందన్నమాట ఇది మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేసి అమిత పుణ్యాన్ని చేకూరుస్తుంది నేను మీకు ఆల్రెడీ ఏకాదశికి సంబంధించినటువంటి వివరాలని ఎలా పూజ చేసుకోవాలి ఏం చేయాలి అనే విషయాన్ని మీకు నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒక్కసారి పాత వీడియోలు చూసి ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాన్ని చూడండి అన్నమాట మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్కారం